సో పేదలకు గ్యాస్ బండే దరఖాస్తు ప్రక్రియ సంక్లిష్టం డెలివరీలను కూడా లోపాలు అందుకే వారం దూరం క్యాబ్ అధ్యయనంలో వెళ్ళడి దేశంలో పేదలకు వంట గ్యాస్ సిలిండర్ ధరే కుదిబండగా మారిందని తేలింది దరఖాస్తు ప్రక్రియలో సంక్లిష్టత డెలివరీ లోపాలు కూడా ఫిర్యాదులు చేస్తే పరిష్కరించే యంత్రాంగం కూడా లేకపోవడం వంటి వారు వారు వంట గ్యాస్ వాడడానికి విముఖత చూపుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో గ్యాస్ అనేది విపరీతంగా రేట్ అయితే పెరిగిపోయింది ముఖ్యంగా మీరు చూసుకోవచ్చు అందుకే వివిధ రాష్ట్రాలు వివిధ రాష్ట్రాలు సో ఎన్నికల నేపథ్యంలో ఉచిత గ్యాస్ బండ్లు అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే పేదలకు ఈ గ్యాస్ కొనే పరిస్థితి అయితే లేదు వారికి గుది బండలా తయారైందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట అది మనకి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే పెడుతున్నారు సో ఎన్నికల తర్వాత మూడు గ్యాస్ బండ్లు అంటే నాలుగు నెలలకు ఒకటి చొప్పున మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఒక మంచి లేటెస్ట్ అప్డేటు సో ఎవరైతే అలా ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటున్నారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి